పారిశుద్ధ్యం పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నగరపాలక సంస్థ కమిషనర్ చల్ల ఓబలేష్ శ్రీకాకుళం నగరంలో పలు వార్డులో సందర్శించి ప్రజలకు పారిశుద్ధ్యం పై అవగాహన కల్పిస్తూ మురికి నీళ్లు నిలవ ఉంటుంది, దోమలు అధికంగా వ్యాపిస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రజలకు పారిశుద్ధ్యం పై అవగాహన కల్పిస్తూ కొత్త రకం వైరస్ రాకుండా జాగ్రత్తలు ఏ విధంగా తీసుకోవాలి ప్రజలకు తెలియజేస్తున్నారు. నగరంలో గుడివీధి తదితర ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పిస్తున్న నగరపాలక సంస్థ చేపడుతున్న పనులపై ప్రజలకు తెలియజేశారు. ఆయనతో పాటు మున్సిపల్ హెల్త్ ఆఫీసర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు తదితర సిబ్బంది పాల్గొన్నారు. క్రమం తప్పకుండా మీ వెహికల్ మీ టయానికి వస్తుంది. మీరు చేయాల్సిన పని ఏంటంటే, మీ ఇంట్లో అప్పటి వరకు నిన్నట్టు ఈరోజు వరకు అయినటువంటి దాన్ని సపరేట్గా తీసుకు పెట్టేసుకుని మూడు బెన్స్ వాళ్ళకి ఇచ్చినట్టయితే వాళ్ళు దాంట్లో వేసుకుని వెళ్ళి ప్రాసెస్ చేస్తారు. ఓకే, మీరు కింద వేయకూడదు, డ్రైన్లో వేయకూడదు. దానివల్ల ఏంటి, మీ ఇంటి ఎప్పుడు కూడా శుభ్రంగా ఉంటుంది, డ్రైన్ వాటర్ ఈజీగా వస్తుంది. ఓకే, డ్రైన్ ఎప్పుడైతే ఈజీగా ఫ్లో అవుతారో దోమలు పెరగవు, వాటర్ నిలబడితే దోమలు పెరుగుతాయి. ఓకే, కాబట్టి మీరు దీనికి అందరూ కూడా సహకరించాలి. ఓకే, ఇతను వస్తున్నాడా?